కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన స్టాఫ్ నర్సులను అద్దాంతరంగా తీసివేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఎదుట స్టాఫ్ నర్సులు ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో గత ఏడాది 2020 జూన్లో 157 మంది స్టాఫ్ నర్సులు విధుల్లో చేరడం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సొంత వాళ్లే దూరంగా ఉంటే తాము మాత్రం వైద్య చికిత్సలు చేసి ధైర్యం చెప్పి ఆరోగ్యంగా ఇంటికి పంపేవాళ్లమని అన్నారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి అవుట్సోర్సింగ్ అని తెలిసి కూడా చేరి చిన్నపిల్లలు ఉన్నా వదిలేసి ప్రమాదకరమైన వ్యాధి అని తెలిసి కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించామని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ రోగులకు చికిత్స చేయడంతో ఇంటి ఓనర్లు కూడా బయటకు గంటేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసి ఇది తమకు బహుమానమని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 టీఎస్ఎస్సీ స్టాఫ్ నర్సు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. వారిని ఇప్పుడు నియమించారు. అదే కోవిడ్ సమయంలో నియమిస్తే మేము రోడ్డును పడేవాళ్లం కాదని వాపోయారు. సార్ ఎలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎవరు ఒక మనిషి దగ్గర నిలబడాలంటే మనకు భయం అనిపించేది, ఇక్కడ మురికినే వస్తుంది అని భయం అనిపించేది సార్. అలాంటి టైంలో సార్ మేము పేషెంట్కి దగ్గరుండి వాళ్ళకు క్యానుల ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ ప్రతి ఒక్కటి మేము వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చినామండి సార్. మా ప్రాణాలు పోయినా సరే మేము ప్రాణానికి తెగించి సార్ మేము అక్కడ ట్రీట్మెంట్ చేశాము సార్. కేసీఆర్ గారు మీరు ఆ టైంలో మమ్మల్ని పొగిడారండి, కరోనా వారియర్స్ ఏదో ఏదో అని మాకు పొగిడారండి. ఇప్పుడు మాకు సడన్గా మాకు స్కూటీలో నుంచి తీసేస్తే సార్ మేము ఎట్టుకోవాలండి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాపైన దయ తెలిసి ప్లీజ్ కేసీఆర్ గారు మీరు రావాల్సిందే దిగవలసిందే. ప్లస్ సార్ మీరు ఏంటంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ మాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలి. ఏంటంటే సార్ మీరు మళ్ళీ జాబ్స్ పెట్టారు సార్, అది కూడా అవుట్సోర్సింగ్లోనే పెట్టారు. మేము అవుట్సోర్సింగ్ వాళ్ళమే కదా సార్, మేముండగా మీరు వాళ్ళకి ఎలా తీసుకుంటారు. ఇప్పుడు నడి రోడ్డు మీద నిల్చున్నామండి. మా పరిస్థితి ఏంది అసలు, ఎవరు వచ్చి మాకు హామీ ఇవ్వట్లేదండి. కోవిడ్ టైంలో ఇప్పుడు అదే రెగ్యులర్ వాళ్ళు వచ్చారు 220 మెంబర్స్. అదే సిచ్యువేషన్లో వాళ్ళని తీసుకొని ఉంటే మేము ఇప్పుడు ఈ రోడ్కి వచ్చేటోళ్ళం కాదు కదండి. ఇప్పుడు మా పరిస్థితి ఎవరు వచ్చి ఇక్కడ మా ముందు ఎవరు నిలబడి వచ్చి చెప్పట్లేదు. ఇప్పుడు మేము ఎక్కడికన్నా పోవాలి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని అందరు నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి రూమ్ అప్పటికప్పుడే ఖాళీ చేసుకొని వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి. ఇదేమి ఇక్కడ న్యాయం అండి మాకు? అసలు ఎవరు న్యాయం? ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఇలాంలో మమ్మల్ని ఎవరు ఎవరు ముట్టుకోకుండా కానీ వాళ్ళ పేరెంట్స్ ముట్టుకోకుండా కానీ మేము అన్న తమ్ముళ్ళలాగా చెల్లెల్లాగా అక్కల్లాగా వాళ్ళకి దగ్గరుండి మరీ సేవలు చేసినామండి. వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళని మంచి చేసి మంచి డిశ్చార్జ్ చేసి పంపించినాం. అలాంటిది మమ్మల్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోతే ఇది ఎక్కడ న్యాయం అండి మాకు? మేము 157 స్టాఫ్ కోవిడ్ టైంలో రిక్రూట్మెంట్ అయినాం. అయితే అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకొని ఇప్పుడు ఇలా మమ్మల్ని రోడ్డు మీదకి వదిలేయడం, మాకు రోడ్డు ఈ దారి ఇది అని చూపెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే తెలంగాణ స్టేట్ పిఎస్పిఎస్సి 2017లో ఎగ్జామ్ అయింది. అలాంటప్పుడు కోవిడ్ వచ్చిందని తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేయలేదు? అప్పుడు అవుట్సోర్సింగ్ అని మమ్మల్ని తీసుకున్నారు, అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు కరోనా తగ్గిందని మమ్మల్ని రోడ్డు మీదకి నెట్ వేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అదే ఇదే రిక్రూట్మెంట్ 220 మెంబర్స్ వచ్చారు ఇక్కడ. అప్పుడు వాళ్ళని 2017లో ఎగ్జామ్ రాసిన వాళ్ళని అప్పుడే కోవిడ్ టైంలో రిక్రూట్ చేసుకుని ఉంటే మేము ఈ జాబులలో జాయిన్ అయ్యే వాళ్ళం కాదు. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేసే వాళ్ళం కాదు.